డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లింగస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. కార్త్ తమన్నా అవారా లాంటి సినిమాలు ఈ డైరెక్టర్ ని మనోళ్ళకి దగ్గర చేశాయి. గత కొంతకాలంగా ఈయన నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా రీసెంట్ గా వచ్చిన రజని మురుగన్ సూపర్ హిట్ సాధించడంతో అదే జోష్ కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు లింగస్వామి. కాకపోతే ఇకపై కేవలం డైరెక్టర్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాడట. సూర్యతో అంజాన్ తర్వాత లింగస్వామి డైరెక్షన్ చేయబోతున్నది అల్లు అర్జున్ తోనే. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో బన్నీతో ఓ యాక్షన్ రొమాంటిక్ మూవీని తీయాలనుకుంటున్నాడు లింగస్వామి. ఈ విషయాన్ని నిర్మాత ఆఫీస్ కన్ఫర్మ్ చేయడం విశేషం. స్టోరీ స్క్రిప్ట్ సూపర్ గా ఉండటంతో అల్లు అర్జున్ కూడా ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. హీరోయిన్ తో సహా ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని లింగస్వామి ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ మార్కెట్ లో అల్లు అర్జున్ కి చెప్పుకోదగ్గ పేరే ఉంది. నేను చెన్నైలో పుట్టి పెరిగిన వాడిని అంటూ బన్నీ చాలా సార్లు చెప్పడం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ద్విభాష చిత్రం ఆకట్టుకుంటే మాత్రం అల్లు వారి అబ్బాయి కేరళతో పాటు మరో మార్కెట్ లో బాగా వేసినట్లే. రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందు లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెటల్ తీసి కబోర్డ్ లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.